మా గురువుగారు చెప్పినట్లు నా బ్లూ డ్రెస్ అందాల డ్రెస్ వచ్చేసినట్లుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలరా నువ్వు? కావాలంటే చూడు, మనం క్రాస్ అయిన వెంటనే అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది, సరిగ్గా చూడు. ఇక్కడున్నావా సంధ్యా, నేను నీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. ఇందాక ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ లో వచ్చిందే, తన్ని ఫ్రెండా? అవును. నిజంగానా? సార్ గురుగారు, నిజంగా మీరు సూపర్ సార్. అందాల డ్రెస్ అంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనుకోలేదు. ఆ కళ్ళు, ఆ నడక, ఆ గోల్డెన్ హెయిర్, అబ్బబ్బబ్బబ్బబ్బ. తను ఏంజెల్ రా, నేను చెప్పింది తన పక్కనున్న ఆండాల గురించి. ఆండాలా? అదందాల డ్రెస్ అంటే ఆండాల రాక్షసి. చచ్చవరు నా చేతులు. సూర్య, కమ్ ఆన్ సూర్య, ఇన్షర్ట్ చేసుకో. మా డాడ్కి నీట్ గా డ్రెస్ చేసుకుని వాళ్ళంటే నచ్చరు. అండ్ బీ నైస్ విత్ హిమ్ అండ్ ప్లీజ్ స్మైల్. 2 మినిట్స్ కూడా నేను చెప్పినట్టు ఉండలేవా? ఓకే లిసన్, షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండు, మాట్లాడేటప్పుడు స్ట్రైట్ గా చూడు, సరేనా? మీ డాడ్ని కలవడానికి వెళ్తున్నట్టు లేదు, ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టుంది. నేను చేసుకోవాలంటే నిన్ను ఇంప్రెస్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను. నేను ఇంప్రెస్ కాకపోయినా పర్వాలేదు, కానీ మా డాడ్ని డెఫినెట్ గా ఇంప్రెస్ చేయాలి. క్వశ్చన్స్ లాజిక్స్ అడుక్కు, నన్ను లవ్ చేస్తే నేను చెప్పినట్టు చెయ్. సంధ్యా నీ గురించి చాలా చెప్పింది, కాలేజ్లో టాప్, ఎంఐటీలో సీట్, గుడ్ మ్యూజిషియన్ అని కూడా చెప్పింది. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకుందాం అనుకున్నాను. నీకు హాబీకి కెరియర్కి డిఫరెన్స్ తెలుసు అనుకుంటాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వెరీ బ్రిలియంట్, వాడికి నాకన్నా మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, కానీ వాడికి సినిమా అంటే చాలా ఇష్టం. హీ వాంటెడ్ టు బి ఎ డైరెక్టర్, అందుకే ఆ సీటే వదిలేశాడు. లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకుని ఇంకా అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అలాంటి ఫూలిష్ డిసిషన్ నువ్వు తీసుకోలేదు. లెట్ మీ కమ్ టు ది పాయింట్ స్ట్రైట్ సూర్య, సంధ్యా ఏది అడిగినా నేను ఎప్పుడు కాదనలేదు. మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ 3 కండిషన్స్. ఫస్ట్ కండిషన్, నువ్వు ముందు ఎంఎస్ ఫినిష్ చేయాలి. సెకండ్, వచ్చి మా బిజినెస్ను జాయిన్ అవ్వాలి. అండ్ లాస్ట్, మాతో పాటు యుఎస్లో ఉండిపోవాలి. ఓకే, అప్పుడు నేను హ్యాపీగా రిటైర్ అయిపోతాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ డాడీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. హ్యాపీ నా? లవ్ యూ డాడ్. ఓకే మ్యాన్, బాయ్. బాయ్, సీ యూ లేటర్. బాయ్ మా. గ్రేట్, మా డాడ్కి నువ్వు నచ్చుతావో లేదో అని చాలా భయపడ్డాను, బట్ హీస్ వెరీ హ్యాపీ. ఇజ్ంట్ దట్ గ్రేట్? అది కాదు సంధ్య, నీకొకటి చెప్పాలి. నువ్వు ఇంకేం చెప్పొద్దు, ఐఎమ్ వెరీ హ్యాపీ. బీ కేర్ఫుల్, ఓకే? దిస్ ఈస్ వెరీ స్పైసీ. ఓ వెయిట్, యు నో వాట్, దిస్ is the spiciest chili in the world. Oh, okay. Oh yeah, let me see this. Raju, yes, no bet baaga vestavanta kada. Of course, neeku chinna bet entadi, nu vidhi tinali. Oh, it's impossible. Seriously? Impossible ane padam ఈ రాజుగారి డిక్షనరీలోనే లేదు. సరే, ఈ బెట్ నేను గెలిస్తే నాకేంటి? ఏంజెల్ విల్ కిస్ యు అండ్ ది నైట్ పార్టీ ఇస్ ఆన్ us. ఇప్పుడు ఇప్పుడు బెట్ స్పైసీగా ఉంది. రాజు, వద్దు వద్దు. గెట్ రెడీ గైస్. నో, లిసన్, నో.
వాట్ ద బెట్ అయ్యో ఓకే ఏంజెల్ కిస్ ఇస్తుందంట రాజా బయటికి రారా రాజు ఆర్ యు ఓకే బయటికి రారా రాజు కమ్ బ్యాక్ ఏంజెల్ వెయిట్ చేస్తుంది నిజంగా నీకు ఇంత ధైర్యం ఉందని ఇప్పటి వరకు మాకెవరికీ తెలియదు అది ధైర్యం కాదా అది తెగింపు లైఫ్లో కోల్పోవడానికి ఇంకేదీ లేదన్నప్పుడు అది అలా వచ్చేసింది అంతే ఏమైందిరా రేపే మధు పెళ్ళి మరి నీ విషయం తనకి చెప్పచ్చు కదరా ఇన్నాళ్ళు ఎంత ప్రేమించినా చెప్పే ధైర్యం లేదు ఇప్పుడు చెప్పే ధైర్యం ఉన్నా ఆ అవకాశం లేదు రేపు పార్టీకి మధు పెళ్ళి అయిపోతుంది ఇట్స్ టూ లేట్ ఇట్స్ ఆల్ ఓవర్ ఏయ్ సంధ్యా సల్మా లే లేండ్రా అది లేరా లే సల్మా లే సూర్య బయటికి రారా రే కరెక్ట్ టైంకి వచ్చావురా వెళ్ళరా వెళ్ళి మధుని ప్రపోజ్ చేసుకుని తీసుకురా బా ఇన్నాళ్ళు నువ్వు తన్ని ఎంత ఇష్టపడుతున్నావు తెలియక తన్ని కరెక్ట్ కాదన్నాను కానీ నాది వేరే ఉద్దేశం అయితే కాదురా రియలీ సారీ బా లైఫ్ లో ఫస్ట్ టైం పనికొచ్చే పని చేసావురా రాజు టైం అవుతుంది పదరా బా మధుకిచ్చి ప్రపోజ్ చేసుకుని తీసుకురారా ఆపండ్రా మీరు మీ మధ్య తరగతి ప్రేమలు లోపల పెళ్ళైపోతుంది పదా సార్ ప్లీజ్ సార్ 12 ఇయర్స్ లవ్ స్టోరీ సార్ ఫ్రెండ్ సార్ పెళ్లి సార్ లవ్ స్టోరీ మధు మధు ఈ ప్లేస్ ఈ టైం రెండు రాంగ్ అని నాకు తెలుసు బట్ నాకు వేరే ఆప్షన్ లేదు లాస్ట్ 12 ఇయర్స్గా ఈ మాణితో చెప్పాలని కొన్ని రోజు లేదు కానీ చెప్తే నువ్వు ఎక్కడ నో అంటావు అని భయపడేవాడిని నువ్వు నో అంటే ఆ క్షణంలో నేను పడే బాధ కన్నా చెప్పకపోతే లైఫ్ లాంగ్ నేను పడే బాధ ఎక్కువ అని నాకు ఇప్పుడు అర్థమైంది ఐ లవ్ యూ మధు ప్లేస్ టైమింగే కాదు పర్సన్ కూడా రాంగే అక్కడ
ఇన్నాళ్ళు నువ్వు ఈ మాట ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఈ మాట ఎప్పుడు చెప్తావని నేను వెయిట్ చేస్తున్నాను. బ్రదర్, లవ్ స్టోరీకి నో కేస్ నో మనీ, తీసుకో. ఏమైంది సార్? నా ఫ్రెండ్ లవ్ స్టోరీకి మీ సెంటిమెంట్ ఏంటి సార్? నాకు నా లవరు నా భార్య గుర్తుకొచ్చారు. నాకు నీలాంటి ఫ్రెండ్ ఉంటే నా లవరు నా భార్య ఒకటయ్యేవారు, అప్పుడు దాని పీడ విరగడయ్యేది. సరే, వెళ్ళేటప్పుడు కొద్దిగా చూసుకుని వెళ్ళు. చెల్లెమ్మని అడిగి నా చెప్పు. పెళ్లి నీది కాదు మీ చెల్లిదని తెలుసుంటేనా నిదానంగా భోజనాల టైంకి వచ్చావు. నువ్వైనా సరిగ్గా వినుండాల్సింది కదరా, నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టావు. నేను వస్తానని నీకు ప్రామిస్ చేసిన ఏ రోజు రాలేకపోయాను రా, కానీ నీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏ రోజు నేనున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడే కాదు, ఇక మీదట ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఐ ప్రామిస్ టు బీ ఆల్వేస్ దేర్.